వెల్కమ్ టు సాక్షి క్రికెట్ ని ఫాలో అయ్యే వారికి గౌతమ్ గంభీర్ ఎంఎస్ ధోని మధ్య ఉన్న వైరం గురించి బాగా తెలిసే ఉంటుంది రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో హెలికాప్టర్ షాట్తో సిక్సర్ కొట్టి క్రెడిట్ అంతా మహియే కొట్టేశాడని చాలా సార్లు బహిరంగంగానే ఆరోపించాడు గౌతమ్ గంభీర్ కేవలం ఎంఎస్ ధోని కొట్టిన ఆ ఒక్క సిక్సర్ కారణంగా టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదని తాను యువరాజ్ సింగ్ సచిన్ టెండూల్కర్ సెహ్వాగ్ విరాట్ కోహ్లీ జహీర్ ఖాన్ల కారణంగానే గెలిచిందని చాలా సార్లు కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్ అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ లో తొంభై ఏడు పరుగుల వద్ద ఉన్న తాను సెంచరీ పూర్తి చేసుకోకపోవడానికి కూడా మహియే కారణమని అతనే ఆ విషయాన్ని గుర్తు చేసి టెన్షన్ పెట్టాడని ఆరోపించాడు గౌతమ్ గంభీర్ అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ తొలిసారి మహిని పొగుడుతూ మాట్లాడి ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేశాడు నాకు మహికి మధ్య గొడవలున్నాయనేది కేవలం పుకారు మాత్రమే ఓ క్రికెటర్గా మనసున్న మనిషిగా మహి అంటే నాకెంతో గౌరవం అతనికి ఏ అవసరం వచ్చినా నేను ముందుంటా అది కాకుండా ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్న సమయంలో ఎక్కువ రోజులు వైస్ కెప్టెన్గా ఉన్నది నేనే ఐపీఎల్లో ఆడినప్పుడు ప్రత్యర్థుల్లా తలపడతా ఆ తర్వాత స్నేహితుల్లా కలిసిపోతాం మహి టీమిండియా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు కెరీర్ ప్రారంభంలోనే తన బ్యాటింగ్ పొజిషన్ని ఇచ్చేశాడు కెరీర్ ఆశాంతం టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి ఉంటే ధోని క్రికెట్ రికార్డులన్నీ తిరగరాసేవాడు అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్ శ్రీలంకతో జరిగిన రెండు వేల పదకొండు ప్రపంచ కప్ ఫైనల్లో గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఆదిలోనే సచిన్ సెహ్వాగ్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి గట్టెక్కించాడు కోహ్లీ అయిన ధోనితో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు నాలుగు వికెట్కి నూట తొమ్మిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే పరిస్థితి ఆ మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేసినా మొండిగా పోరాడి భారత్కు స్కోర్ అందించింది మాత్రం గంభీర్ అనే విషయం చాలామందికి తెలియదు యాభై నాలుగు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేసి జట్టు స్కోర్ను నూట యాభై ఐదుకు చేర్చాడు కానీ ఈ రెండు ప్రపంచకప్ విజయాల్లో గంభీర్ పేరు మాత్రం వినిపించదు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకి మెంటర్గా వ్యవహరించబోతున్న గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా మహి గురించి పాజిటివ్గా మాట్లాడటంతో అందరూ అవాక్ అవుతున్నారు గౌతమ్ గంభీర్లో ఇంతటి మార్పు ఎలా వచ్చింది అది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ముందు ఎందుకు వచ్చింది అంటూ లెక్కలు కడుతున్నారు ధోనీకి భయపడి ఇలా మాట్లాడుతున్నాడా అని కూడా అనుకుంటున్నారు సగటు క్రికెట్ అభిమానులు